మణిపూర్ అంశంపై చర్చ చేయకుండా కేంద్రం పారిపోతుందని అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఒకవైపు మణిపూర్ అట్టుడుకుతుంటే ప్రధాని కనీసం ఎలాంటి ప్రకటన చేయడం లేదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామంటున్న ఎంపీ రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. లోక్సభలో ఇవాల బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కేంద్ర మంత్రులకు సంబంధించి. ఏదైతే మణిపూర్ ఇష్యూ ఉందో దీనిపైన మాట్లాడడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంటున్నప్పటికీ ప్రధాని మోదీ మాత్రం దీనిపైన చర్చ చేపట్టేందుకు కానీ సభ ఇరు సభల్లో వచ్చి మాట్లాడేందుకు కానీ సుముఖంగా కనిపించకపోవడం దేశాన్ని అంతా కూడా నివ్వరబోయేలా చేస్తుంది. మనతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి గారు సార్ చెప్పండి, మణిపూర్ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇవాళ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు సార్? అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే, ప్రధానమంత్రి మోడీ ఇంట్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని పార్లమెంట్కి రాకుండా ఆఫీస్ చేంబర్స్ రాకుండా అక్కడ కూర్చొని ఏమవుతుందనే చూస్తున్నాడు తప్ప, మరి నా బాధ్యత ఒక ప్రధానమంత్రిగా నేను వచ్చి పార్లమెంట్లో లోక్సభలో ఇంత పట్టుబడుతున్నారు, నేను వచ్చి మాట్లాడతాను, ఇష్యూ ఏందో చెప్తాను అని చెప్పి ఆలోచన రావట్లేదు. కాబట్టి చూసి చూసి మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసాం. ఈరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసిన తప్పకుండా ఆయన రావాలి. సో 11 గంటలకు లేవనెత్తాల్సిన లో కాన్ఫిడెన్స్ మోషన్ కావాల్సి వాళ్ళు 12 గంటల వరకు పోస్ట్పోన్ చేశారు. ఎందుకు అంటే క్వశ్చన్ అవర్ ఉందంటున్నారు, రోజు క్వశ్చన్ అవర్ ఉంది, మేము అడ్జర్న్ చేస్తున్నారు, ఇవాళనే క్వశ్చన్ అవర్ టేకప్ చేస్తున్నారు. సో మేము అందరం మళ్ళీ ఎక్కువ అల్లరి చేసినందుకు అది మళ్ళీ అడ్జర్న్ చేసి 12 గంటలకు పిలిచారు. 12 గంటలకు మేము లేవనెత్తుతున్నాం. వాళ్ళకు కావాల్సింది నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏంది అంటే, మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము మాట్లాడుతుంటే వాళ్ళకి అది తెలుసుకొని నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. కేబినెట్ మీటింగ్గా వాళ్ళు మొన్న పార్లమెంటరీ వాళ్ళ బీజేపీ పార్టీ మీటింగ్లో ఏం మాట్లాడతారు, ఇండియా ఏంది, ఈస్ట్ ఇండియాలో కూడా ఇండియా ఉంది, ముజాహిదీన్ దాంట్లో ఉండింది, పిఎఫ్ఐ, అదే ఆ టాపిక్ ఎందుకు? అది రాజకీయం తర్వాత మాట్లాడండి. ఇక్కడ ఏమవుతుంది, దేశం ఉడుకుతుంది, దేశం కాలుతుంది, దేశం మంటల్లో ఉంది, దీన్ని ఎట్లా అరిగట్టాలి, ఏం చేయాలి? ఓ 10 స్టెప్పులు ఎక్కువ ఎక్కువ 2 స్టెప్పులు దిగితే బాధపడుతున్న మోడీ గారికి గుర్తు చేస్తుంది ఏంటంటే, వ్యవసాయ చట్టాలు అవసరం వచ్చినప్పుడు అంత అల్లర్లు అయినాక విత్డ్రా చేసుకున్నాడు కదా. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు అంటే దేశం అంతా కదిలింది కాబట్టి. ఇవాళ కూడా అదే అవుతుందని చెప్పి ఆలోచన లేకుండా ఏమవుతుందో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇవాళ దేశం మండిపోతూ ఉంటే పార్లమెంట్లో ఈ చర్చ చేపట్టకపోగా మధ్య మధ్యలో బిల్లులు పాస్ చేస్తున్నారు, మధ్య మొత్తంగా అయితే వాయిదాల పర్వం కొనసాగుతుంది, దాని ఎట్లా చూడాలి సార్? అందుకే వాళ్ళు ఏమనుకుంటే బిల్ అని పాస్ చేద్దాం, ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ పాస్ చేసేసుకున్న తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రొడ్యూస్ చేద్దాం, లేకపోతే కమిటీకి పంపిద్దామని ఆలోచనతో మొదలెట్టినట్టున్నారు. సో ఈ అల్లర్లని ఇట్లా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అవసరం బట్టి మేమేమంటే, ఒకసారి నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసిన తప్పకుండా వాళ్ళు లేవనెత్తాలి, తీసుకోవాలి. ఇప్పుడు 12 గంటలకు తీసుకుంటారు. ఇవాళ అమెరికా లాంటి దేశం కూడా పార్లమెంటు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుంది, ప్రధాని మోదీ వచ్చి ఎట్లాంటి ప్రకటన చేస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి. అమెరికానే కాదు, నాగరికతలో ఉన్న అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో వచ్చి ఎలాంటి ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది సార్? మణిపూర్కి ఎట్లాంటి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది? అరే అమెరికా ఒకటి ఉందమ్మా, ప్రపంచం మొత్తం ఎందుకు చూస్తుంది అంటే, దేశం ఇవాళ మనం 140 కోట్ల జనాభాను, ఈ దేశం ముందుకు పరిగెత్తుతుంది, ముందుకు అందరికీ కాంపిటీటర్గా అవుతారని చెప్పి ప్రపంచం అంతా అనుకుంటే, మనం ఈ రాజకీయాలు చేసుకుంటా ఈ పిచ్చి పిచ్చి ఇష్యూస్ మీద ఇట్లనే డిస్కస్ చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నా కానీ ఎదగాలి, ముందుకు సాగాలి, వరల్డ్లో ప్రపంచంలో నంబర్1 కావాలన్న ఆలోచన లేని ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ కేంద్రంలో, దాంతో ఇవన్నీ ఇలా అవుతాయి. ఇవాళ ఈ మణిపూర్ ఇష్యూనే కాకుండా ఇప్పుడు అనేక రాష్ట్రాల వరదలు వస్తున్న సిచ్యువేషన్లో బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక రకమైన నిధుల కేటాయింపు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు అలాంటి రాష్ట్రం మన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒక రకమైన నిధులు ఇస్తున్న స్థితిలో ఇప్పుడు వరదలకు సంబంధించి డిస్కషన్ జరగాల్సి ఉంటుందో, దాంతోపాటు నిధుల కేటాయింపు ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ముందైతే నిజంగా మణిపూర్ ఇష్యూలో కేంద్రీకరించినాం, వాళ్ళకి మనకి ఎట్లా తెలుసు, వాళ్ళకి మనకి ఎట్లా ఒక రూపాయి ఇవ్వరు, ఎన్ని వరదలు వచ్చినా మొత్తం కొట్టుకోపోయినా ఒక రూపాయి ఇవ్వరు. మేము కూడా ఆశపడతలేము, ఆ రోజులు మర్చిపోయినాం, అడిగి అలిచిపోయినాం మేము. ఏందో అడగందైనా అన్నం పెట్టదని అంటారు చూడట్లా, ఊరికే హస్తానికైతే పోయి రావాలి అన్నట్టుగా పోతున్నాం వస్తున్నాం తప్ప ఇవ్వట్లేదు వాళ్ళు, ఇవ్వకుండా బాధ లేదు. ఆ టాపిక్ వద్దు, ఇవాళ మణిపూర్ మీద జవాబుదారితనంతో జవాబు చెప్పమని చెప్పండి. ఇది మొత్తంగా రంజిత్ రెడ్డి గారు చెప్తున్న మాట, జవాబుదారితనంతో కేంద్రం జవాబు అయితే చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రధాని మోదీ పార్లమెంట్కి వచ్చి దీనిపైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని రంజిత్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రవితో రవికాంత్, టీ న్యూస్, న్యూఢిల్లీ.